నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకు బీజేపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. మహీంద్రా హిల్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో సర్వే సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడి తెలంగాణ సాధించుకుని ప్రస్తుతం దొరల పాలన కొనసాగుతుందన్నారు. అరాచక పాలనను అందమొందించేందుకు బీజేపీకి సాధ్యమని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మంచి పాలన అందిస్తున్నారని ఆయన కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి వర్లు సర్వే సత్యనారాయణ గారు బీజేపీలో జాయిన్ కావడం చాలా సంతోషమైన విషయం. వారు మా నాన్నగారితో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, తర్వాత మా ఇద్దరికి కూడా 2009 నుంచి 2015 వరకు ఒక అవకాశం కల్పించినారు. అప్పుడు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్గా తెలంగాణ సాధనలో మేమిద్దరం కలిసి ఆ రోజులలో ఉద్యమంలో పాల్గొని చాలామంది మాకు విమర్శించినప్పటికీ కూడా తెలంగాణ ఒకటే నినాదంతో సాధించుకోవాలని చెప్పి మేము అప్పుడు కొట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు సర్వే సత్యనారాయణ గారు బీజేపీలో రావడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఈ 6 సంవత్సరాలలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక కమిషన్ల ప్రభుత్వం, కల్వకుంట్ల కమిషన్ రావు ఏదైతే బిర్దు ఈ ముఖ్యమంత్రికి తగిలింది. మంత్రివర్యులు, ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించిన నాయకుడు, పేద ప్రజల యొక్క నాయకుడు, గతంలో ఇదే ప్రాంతాల్లో 2 సార్లు ఎంపి, అంతకుముందు శాసనసభ్యునిగా ప్రజల మన్ననతో గెలిచి నిరంతరం ప్రజా సమస్యల పట్ల, పేద ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానంతో అందరి మన్ననలు చూడటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ సర్వే సత్యనారాయణ గారిని వారి కలవడం రావడం జరిగింది. వయసులో చిన్నోడిని, వాళ్ళందరూ అనుభవజ్ఞులు, అవగాహన ఉన్న వ్యక్తులు, రాజకీయ పట్ల కానీ ప్రజాక్షేత్రంలో కానీ కానీ వారి యొక్క మార్గదర్శనం తీసుకోవడము, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడము, ప్రస్తుతము దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వారికి అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి చాలా సందర్భాలు చర్చించాం. చాలా సందర్భాలు వారి యొక్క సలహాలు సూచనలు స్వీకరించినాం. సరే పార్టీలు ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతున్నది, ఒక అరాచక పాలన కొనసాగుతున్నది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో డ్రీమ్ చేస్తే తప్పకుండా ఆయన పట్టణం స్టార్ట్ అవుతుంది. బీజేపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. బీజేపీ జెండాలు రెపరెపలాడతాయి. అప్పుడు ప్రజలకు నిజంగా కూడా మిగిలింది. కాబట్టి అందరు ఆరోగ్యాలు బాగుండాలన్నప్పుడు మరి బీజేపీకి ఏం చేయాలి? అందరు బతుకులు బాగుపడాలి. నిజమైన తెలంగాణ మరి మనం అందరం కన్న కలలు నిజం కావాలి. సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ రావాలంటే, ఆ కుటుంబ పరిపాలన పోవాలంటే బీజేపీకి ఓటేయాలని మున్సిపల్లో ఉన్న ఓటర్ మహాశైలికి అందరికీ కూడా నేను ఈ సందర్భం అడ్వైజ్ ఇస్తే అడ్వైస్ ప్రకారం నేను ముందుకు సాగుతామా అని నేను ఆల్రెడీ హ్యావ్ టెండర్డ్ మై రిజిగ్నేషన్, సెంట్ మై లెటర్ టు సోనియా గాంధీజీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్. అది జరిగిపోయి అన్న సంగతి కూడా అందరు బండారం పట్టబడతాం. అధికారం శాశ్వతం కాదు. ప్రత్యేకించి అహంకారంతో ఇష్టానుసారంగా మారితే దాని గుండెపాట చెప్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత అహంకారం ఉందో మన మంత్రులు కూడా అంత అహంకారం ఉంది. అదే గొప్ప అనుకుంటున్నారు. అంటే దానికి ఏ విధంగా గుండెపాట చెప్పావో జిహెచ్ఎంసీ గుండెపాట తప్పకుండా పాడేవి. థ్యాంక్ యూ.